వార్తల్లోని ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశం. వినాయక చవితి వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టిన బీజేపీ నేతలు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించిన చిత్తూరు వంటం పోలీసులు. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహం భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ పారిశుద్ధ్య కార్మికుడు ఉదయ్ కుమార్ మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించిన విష్ణు నిలయం సిబ్బంది. ప్రజా సమస్యలపై అర్జీదారులు గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలోనే వినతులు సమర్పించాలని సచివాలయంలో వచ్చే ఫిర్యాదులపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ హరినారాయణ జిల్లా ప్రజలకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్కు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని తమ ప్రాంతంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే చాలని స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయం నుంచి వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించి సచివాలయంలో ఫిర్యాదులను సమర్పించాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ను 100% పూర్తి చేసేందుకు పగడబందీగా చర్యలు చేపట్టామని వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా వినాయక చవితి పండుగను కోవిడ్ నిబంధనల మేరకే జరుపుకునేందుకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. చవితి పండుగ రోజున మండపాలు ఏర్పాటు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు వారి ఇళ్లలోనే చవితి వేడుకలు జరుపుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏర్పాటు చేసిన కార్యక్రమం స్పందన. ఈ స్పందన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఒక సమస్యల్ని తద్వారా పరిష్కారం చేయాలి. అదేవిధంగా కేవలం పరిష్కారం మాత్రం కాదు, కరెక్ట్గా పరిష్కారం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు. ఆ ప్రకారమే ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సోమవారము ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ కరోనా తర్వాత దాదాపు 1 సంవత్సరం స్పందన కార్యక్రమం జరగలేదు. గత 4 వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు ఈ స్పందన కార్యక్రమం చేపడుతున్నాము. ముఖ్యంగా చూస్తే మనకి ఇప్పుడు స్పందన కార్యక్రమం కేవలం అందరూ ఇక్కడ కలెక్టరేట్కు వచ్చి ఇచ్చింది కాకుండా, లేకపోతే ఆర్డీఓ ఆఫీసులు ఇచ్చింది కాకుండా, ప్రతి ఒక్క సచివాలయం పరిధిలోనే స్పందన అర్జీలని ఇవ్వగలరు. అక్కడి నుంచే జిల్లా స్థాయి అధికారుల వరకు కూడా ఆ స్పందన పిటిషన్ వెళ్తుంది. కాబట్టి నా ఒక కోరిక ఏంటంటే, ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క గ్రామ సచివాలయంలోనే మీ స్పందన పిటిషన్స్ అన్నీ కూడా ఇవ్వగలరు. మనకి ఇంకా కూడా పూర్తిగా మనం అందరం కూడా ఈ కోవిడ్ నుంచి బయటపడలేదు కాబట్టి అందరూ 100% వ్యాక్సినేషన్ అయిన తర్వాతనే దీంట్లో నుంచి కొంతైనా మనకు విముక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధనలు అంతా కూడా అందరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకు రాబోయే 10వ తారీఖున వినాయక చవితి కూడా జరగబోతుంది. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మనము వచ్చేసి దీన్ని
మన అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేయొచ్చు ఖచ్చితంగా మనము కోవిడ్ కు సంబంధించిన జాగ్రత్తలు అన్ని కూడా తీసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేయాల్సినగా మిమ్మల్ని కోరుతున్నాను థాంక్యూ వయసు మీరి పెళ్లి కాని యువతలే అది టార్గెట్ ఉద్యోగాల ఇంటర్వ్యూ పేరుతో యువతకు వలవేస్తాడు గంజాయి స్మగ్లింగ్ చేస్తాడు లక్షలాది రూపాయలు కాజేసి జన్సాలు చేసే సైబర్ గేట్ గార్డ్ని చిత్తూరు జిల్లా తాలూకా పోలీసులు కటకటాల్లోకి పంపారు మ్యారేజ్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వయసు మీరిన పెళ్లి కాని యువతలకు వలవేసి వారి వద్ద నుండి లక్షల రూపాయలు కాజేసే సైబర్ ఘరానా దొంగలు చిత్తూరు జిల్లా తాలూకా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని కోటికాలపూడి గ్రామానికి చెందిన పుణ్ణాటి శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వివిధ కంపెనీల్లో పనిచేశాడు మ్యారేజ్ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వివిధ ప్రాంతాలలోని యువతులను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి డబ్బులు కాజేసి మోసం చేశారు నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఇంటర్వ్యూల పేరుతో డబ్బులు వసూలు చేశాడు డేటింగ్ యాప్ ద్వారా మహిళలను లోపరుచుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి లక్షలాది రూపాయలు తన అకౌంట్లో వేయించుకున్నాడు గతంలో రెండు సార్లు వివిధ నేరాలకు పాల్పడి చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు ఇవాళ ఉదయం 4 కేజీల గంజాయిని విశాఖపట్నం నుండి అక్రమంగా బెంగళూరుకు తరలి వెళ్తున్నప్పుడు చిత్తూరు తాలూకా బాలయ్య ఎస్ఐలు రామకృష్ణయ్య లతను చిత్తూరులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అతని వద్ద నుండి 50,000 రూపాయల డబ్బులు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను డిమాండ్కు తరలించారు ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ డిఎస్పీ సుధాకర్ రెడ్డి మీడియాకు వివరాలు తెలియజేసి ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు అట్రాక్ట్ చేస్తాడు వాళ్ళతో కంటిన్యూస్ గా చాటింగ్ లో ఉంటాడు సో వాళ్ళ దగ్గర ఒకసారి పరిచయం పెంచుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బు అనేది వచ్చేసి చీటింగ్ చేయడం అనేది మొదలు పెడతాడు అది ఎలా చేస్తాడంటే తను వచ్చేసి ఒక యుఎస్లో పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటాడు తర్వాత ఈ ఈ షేర్ మార్కెట్లో ఇంకా అదర్ టైప్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్లో వచ్చేసి తను ఇన్వెస్ట్ చేస్తున్నట్టు సో వీళ్ళు వచ్చేసి తనకి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్టు అయితే అమౌంట్ వచ్చేసి రెడ్డింపు చేసి ఇస్తామని కానీ వాళ్ళని అందరిని కూడా అట్రాక్ట్ చేస్తాడు అట్రాక్ట్ చేసి అకౌంట్లో వచ్చేసి అమౌంట్ వేయించుకుంటాడు తర్వాత వన్స్ ఈ అమౌంట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడి నుంచి టోటల్గా వచ్చేసి అబ్స్టెండ్ అయిపోతాడు అబ్స్టెండ్ అయిపోయిన తర్వాత టోటల్గా ఫోన్ నెంబర్ మార్చుకుంటాడు అన్నీ మార్చేస్తాడు టోటల్ ప్రొఫైల్ అంతా కూడా మార్చుకుంటాడు ఈ విధంగా వచ్చేసి కంటిన్యూస్గా ఇతను అఫెన్స్ చేస్తూ ఉన్నాడు 2017లో వచ్చేసి హైదరాబాద్ సిటీలో వచ్చేసి ఇతని మీద ఒక రెండు కేసెస్ నమోదైనాయి వన్ ఆఫ్ ది అదర్ సో దాంట్లో కూడా చూసేటప్పుడు అతను అరెస్ట్ అయ్యాడు తర్వాత ఏం చేశాడంటే బయట వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఇలాంటి అఫెన్స్ ఇతను చేస్తూ ఉన్నాడు మనకి మన జిల్లాలో వచ్చేసి ఎన్ఆర్పేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతని మీద ఒక కేసు నమోదైంది నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదైంది ఇప్పుడు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో వచ్చేసి కంప్లైంట్ దగ్గర నుంచి 1.5 లక్షల రూపీస్ అమౌంట్ వచ్చేసి అతను ఈ విధంగా చీటింగ్ చేశాడు లైఫ్ వైజ్ ఇక్కడ మదనపల్లి టూటౌన్ కూడా చూసేటప్పుడు 6 లక్షలకు పైన వచ్చేసి ఆ కంప్లైంట్ దగ్గర నుంచి కూడా అతను అమౌంట్ అనేది కూడా చీటింగ్ చేయడం అనేది జరిగింది సో ఈరోజు ఉదయం వచ్చేసి చిత్తూరు సబ్ డివిజనల్ పోలీస్ వారు అతన్ని పట్టుకోవడం జరిగింది అతనితో పాటు అతన్ని పట్టుకున్నప్పుడు హీ వాజ్ ఫౌండ్ టు బి క్యారీయింగ్ కంజా అండ్ అదర్ కొంత అమౌంట్ కూడా అతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం కూడా జరిగింది ఇతను సంబంధించి టోటల్ డీటెయిల్స్ అంతా కూడా మేము వెరిఫికేషన్ చేసినప్పుడు ఇంకా కూడా ఒక 6 మెంబర్స్ దగ్గర ఉమెన్ వచ్చేసి ఇతను చీటింగ్ చేసినట్టు తెలిసింది చిత్తూరు జిల్లాలో పనిచేసి పదవి విరమణ చెందిన విశ్రాంత డీఈఓ నరసింహారెడ్డి పింఛన్ను నిలిపివేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు నరసింహారెడ్డిపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందడంతో కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డిని విచారణ అధికారిగా నియమించారు విచారణ చేపట్టిన ఆర్జేడీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఈ నేపథ్యంలో నరసింహారెడ్డి పింఛన్ ఇతర బెనిఫిట్స్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది అధికార దుర్వినియోగం సస్పెండ్ అయిన ఉపాధ్యాయులకు తిరిగి పోస్టింగ్ కల్పించడం వంటి వాటిలో అవినీతికి పాల్పడినట్లు నరసింహారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇలాంటి అభియోగాలపై పూర్తి స్థాయిలో నిజానిజాలు తెలిసినంత వరకు రిటైర్డ్ డీఈఓ నరసింహారెడ్డికి ప్రభుత్వం నుండి అందవలసిన బెనిఫిట్స్ నిలిపివేయాలని పేర్కొంది వినాయక చవితి వేడుకల నిర్వహణపై ప్రభుత్వం ఆంక్షలను నిరసిస్తూ
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వినాయక విగ్రహాలకు అనుమతి ఇవ్వాలంటూ చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు ధర్నా చేపట్టారు. నిరసన తెలియజేస్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోల ఆనంద్తో పాటు ఇతర భాజపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మత సామరస్యాన్ని చాటి చెప్పే వినాయక చవితి పండుగను అడ్డుకోవడం శోచనీయమన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తారని మరో మనోభావాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. గతంలో అనేక పండుగలకు అనుమతిని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హిందువుల ఆరాధ్య దైవంగా తొలి పూజలు అందుకునే వినాయక చవితి పండుగకు అనుమతులను నిరాకరించడం బాధాకరమన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ఎలాంటి నిబంధనలు పాటించకుండా వైకాపా నేతలు జరుపుకున్నారని, అలాంటి సందర్భాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కానప్పుడు హిందువులు ఆరాధించే విఘ్ననాథుని పండుగకు కరోనా సాకులు చూపి అనుమతులు నిరాకరించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రామచంద్రుడు, జాతీయ కార్యవర్గ సభ్యులు నిషిదరాజు, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. దిశా చట్టం పూర్తి స్థాయిలో అమలులోకి రాకపోయినా మహిళలకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ ఏర్పాటు చేశామన్నారు. మహిళలపై జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తక్షణ రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఎస్ఓఎస్ యాప్ను స్మార్ట్ ఫోన్ కలిగిన అందరూ మహిళల సెల్ ఫోన్లో ఉండేలా చైతన్యం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సెమినార్లు, సమావేశాలు ఏర్పాటు చేసి మహిళలకు అవగాహన కల్పించామన్నారు. మహిళలు తమకు జరిగిన అన్యాయం పట్ల ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. హత్యలు, అత్యాచారాలు, గృహ హింస, వరకట్న వేధింపులు వంటి అంశాలపై కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా దిశ వాహనాలపై పేరుతో ద్విచక్ర వాహనాలు అందజేసినట్లు తెలిపారు. సంఘటన జరిగిన నిమిషాలలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే విధంగా సిద్ధంగా ఉన్నామన్నారు. దిశా చట్టం రాష్ట్ర స్థాయిలో మహిళలకు రక్షణ కల్పించే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ సుధాకర్ రెడ్డి, సిఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. దిశా చట్టం అనేది ఇంకా మనకి రాకపోయినా కూడా ఈ దిశ ఒక స్పిరిట్ ఆఫ్ దిశ అంటే ఆ ఇనిషియేటివ్ అనేది వచ్చేసి ప్రతి చోట్ల కూడా కనిపిస్తూ ఉంది. మహిళా పోలీస్ స్టేషన్ అనేది కూడా దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు దిశ ఎస్ఓఎస్ యాప్ కూడా చూసేటప్పుడు ప్రతి చోట్ల కూడా ప్రతి ఒక్క మహిళల దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో కూడా ఇన్స్టలేషన్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఎక్కడెక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఎవరైనా స్టాకింగ్ చేసినా, ఎవరైనా వేధింపు చేసినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా చూసేటప్పుడు వైలెన్స్ జరిగినా, వాళ్ళ మీద వచ్చేసి హెరాస్మెంట్ జరిగినా కూడా ఈ ఎస్ఓఎస్ యాప్ను వచ్చేసి మహిళలందరూ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. వితిన్ ఫ్యూ మినిట్స్లో ఇమ్మీడియట్గా మన టీం అక్కడ వెళుతుంది, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ ఇనిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది. నెక్స్ట్ మనకి చూసేటప్పుడు మెయిన్గా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అని వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వచ్చేసి దాన్ని ఒక చాలా సీరియస్ అఫెన్స్గా తీసుకొని టాప్ మోస్ట్ ప్రియారిటీ బేసిస్లో కేసు అంతా కూడా మేము ఫైనలైజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కూడా చూసుంటారు, ఇప్పుడు ఏదైనా ఈ సెక్షువల్ అఫెన్సెస్ ఉమెన్ అగెన్స్ట్ ఉమెన్ జరిగిన వితిన్ టైం ఫ్రేమ్ లోపల మ్యాక్సిమం చూసేటప్పుడు వితిన్ వన్ వీక్లో చేయడానికి అంతా కూడా ప్రయత్నం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో మనకి గుంటూరులో జరిగిన ఆ హత్య కేసులో కూడా మీరు చూసేటప్పుడు వితిన్ సిక్స్ డేస్లో
within 6 days lo Uddayani pattukoni charge sheet veyadam kuda jarigindi. It's in a record time it was done. So aa vidhanga vachesi memu ఈ మహిళలకు సంబంధించిన ప్రతి ఒక్క అఫెన్స్ ని కూడా చాలా సీరియస్ గా తీసుకొని విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో మేము ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ షీట్ వేయడం కూడా జరుగుతుంది. తర్వాత ఈ కేసు అంతా కూడా ప్రాసిక్యూషన్ త్వరగా జరిగి దాంట్లో జడ్జిమెంట్ వచ్చేటట్టు కూడా మేము పర్సూయింగ్ విత్ జుడిషియరీ. ఎందుకంటే మనకి ఈ కేసులో ఈ పనిష్మెంట్ ఇవ్వడం తర్వాత కేసుని ఫైనలైజ్ చేయడం జడ్జిమెంట్ ఇవ్వడం అంతా కూడా మన జుడిషియరీ దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మేము పర్సూ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కడ మహిళల మీద నేరాలు జరిగినా కూడా Andhra Pradesh police is in the forefront to tackle it and give justice to the victim in no time. జగన్ మోహన్ రెడ్డిని నమ్మి ఓటేస్తే నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ టిడిపి నేతలతో పాటు విద్యార్థి సంఘాలు నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వం విడుదల చేసిన పాత జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారే కానీ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎటువంటి మేలు జరగలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నందు నిరుద్యోగ యువజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష పాత జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇచ్చిన మాట ప్రకారం 235,000 ఖాళీ పోస్టుల్ని అదేవిధంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేసే విధంగా యువతకు న్యాయం చేసే విధంగా వెంటనే ఈ కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని లేని పక్షంలో పెద్ద స్థాయిలో పోరాటం చేసిన గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, అనేక పోరాటాలు చేశాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆయన ఇంటికి పోతే ఆయనేమో పోలవరం పరిగెత్తారు. మేము ఒకటే ఒకటి చెప్తున్నాం అయ్యా, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంతవరకు మా పోరాటం ఆగదు, మా ఉద్యమం ఆగదు, మేము పోరాటం చేస్తూనే ఉంటాం. యువతను నమ్మించి మోసం చేయొద్దండి, దగా చేయొద్దండి. ఇంత దౌర్భాగ్యమైన సీఎంను నా జీవితంలో జిల్లా మీకు పెద్దగా ఉంటారు అంటే తమ్ముడు అరకు తింటా ఉంటే పెద్దన్న ఇంట్లో కూర్చోంటారా? ఇదే మేము సూటిగా ప్రశ్నం. వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్స్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హౌసింగ్ కీపింగ్ ఉద్యోగులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో అర్బన్ హెల్త్ సెంటర్లలో 146 మంది విధులు నిర్వహిస్తున్నామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా తమను విధుల నుండి తొలగించడం బాధాకరమన్నారు. గత 5 సంవత్సరాలుగా వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా కరోనా కష్ట సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోగులకు వైద్య సేవలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఫలంగా తమను విధుల నుండి తొలగించడం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకోవడం జరుగుతుందని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని వాపోయారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది జ్యోతి, రెడ్డి సుందరం, మోహన్, శ్రవంతి, భారతి తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాము గత 5 సంవత్సరాలుగా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. ఈ 2 ఏళ్ళుగా కోవిడ్ సమయంలో కూడా మా ప్రాణాలని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నాము. వ్యాక్సిన్స్ డ్యూటీస్ ఇచ్చినప్పుడు కూడా పొద్దున 6 గంటల కంటే 6, రాత్రి 9 అయినా 10 అయినా మేము మా ఉద్యోగాలని మేము చేసుకుంటున్నాం సార్. సడన్గా మా ఉద్యోగాలను 31వ తారీఖున తీసేస్తే మా పరిస్థితులు ఏం కావాలి సార్? మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నామండి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడిచిన 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. దాదాపు మన డిస్ట్రిక్ట్లో 146 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. మన డిస్ట్రిక్ట్లో 18 సెంటర్స్ ఉన్నాయి. అందులో ప్రతి క్యాడర్లోని ఎంప్లాయీస్ ఉన్నారు. డాక్టర్ దగ్గర నుంచి స్వీపర్ వరకు ఒక సెంటర్ నుంచి 8 మంది స్టాఫ్ ఉంటారు. ఒక స్టాఫ్ నర్సు, ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియను, ఒక ఐటీ, ఇద్దరు ఏఎన్ఎంస్, ఒక జనరల్ అసిస్టెంటు, అందరూ కూడా
గవర్నమెంట్ కి అన్ని రకాల కార్యక్రమాలు చేసాము ప్రతి ఒక్క ఏఎన్సి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ సంబంధించి గాని చిన్న పిల్లల వాక్సినేషన్ గాని తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోకి వచ్చిన కోవిడ్ 2 ఇయర్స్ గా కోవిడ్ లో అందరం వర్క్ చేశామండి ఎంతో మంది అన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము దగ్గర ఉండి నైట్ లో 12 గంటలు 2 గంటల టైం లో కూడా అందరూ బయట స్టాఫ్ అందరూ లాక్ డౌన్ టైం లో కూడా మేము కష్టపడ్డామండి కోవిడ్ వల్ల మా ఫ్యామిలీలో ఎంతో మంది సఫర్ అయ్యారు ఫ్యామిలీ తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మేము ఇంట్లో ఇక్కడ డ్యూటీ చేసి ఇంటికి వెళ్లి ఆ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి వచ్చేసి అట్లా చనిపోయిన ఫ్యామిలీని కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి కానీ ఈ రోజు ఉన్నపలంగా మమ్మల్ని 31వ తారీఖు నుంచి మా ఉద్యోగాల నుంచి మమ్మల్ని తొలగించారు మాకు ఉద్యోగ భద్రత కావాలి మమ్మల్ని ఉన్న స్టాఫ్ ని అలానే కంటిన్యూ చేస్తూ కొనసాగించాలని మేము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వినవించుకుంటున్నాము రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతితో పాటు అభివృద్ధి జరగాలంటే కుల జనగణన వెంటనే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు. బీసీ కుల గణన చేపట్టి వారి అభ్యున్నతి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సోమవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ కోఆర్డినేటర్ జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు సేకరిస్తున్నారని చెప్పారు. అయితే 1931వ సంవత్సరంలో తొలిసారిగా భారతదేశంలోని కులాలు వాటి స్థితిగతులు పరిగణనలోకి తీసుకుని కుల గణనను చేపట్టారని ఆ తర్వాత ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో కూడా కుల గణన జరగలేదని ఆయన పేర్కొన్నారు. తద్వారా బీసీ కులాలు వాటి స్థితిగతుల గురించి సమాచారం అధికారికంగా అందుబాటులో లేని కారణంగా వారి అభివృద్ధి కొరకు చేపట్టవలసిన కార్యక్రమాలను అందడం లేదన్నారు. 2020-21 జనాభా లెక్కలలో ప్రభుత్వాలు కులాల వారి బీసీ జనాభా లెక్కలు తప్పనిసరిగా సేకరించాలని ఆయన డిమాండ్ చేశారు. వెనుకబడిన అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి అభివృద్ధి జరగాలంటే కుల జనగణన తప్పనిసరిగా జరగాలని బీసీ నాయకులు బుల్లెట్ రవి కోరారు. ఇందుకోసం బీసీ కుల సంఘ నేతలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కేశినేని శంకర్రావు గారి పిలుపు మేరకు బీసీల యొక్క సెన్సెక్స్ ని లెక్కించాలని చెప్పేసి ఒకరోజు రిలే నిరాహార దీక్ష మన హెడ్ క్వార్టర్స్ అయిన చిత్తూరు కలెక్టరేట్ ముందుగా ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము. దీనికి బీసీ నాయకులందరూ కూడా వచ్చి ప్రభుత్వం అన్ని పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు కూడా అందరూ కూడా ఏకమయ్యేసి ఇక్కడికి వచ్చి మద్దతు కూడా చాలామంది కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీలంతా కూడా ఏకమయ్యేసి వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు తెలియజేయడం ఏం రానగా బీసీలు జనాభాల్ని లెక్కించాలి మేమెంత మా వాటా ఎంత అనేది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలనేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో బీసీలందరూ కూడా ఏకమయ్యేసి రాజాధిక దిశగా ముందుకు సాగాలనేసి కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటున్నాము. జై బీసీ. జిల్లా అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీలు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం రిలే దీక్ష చేయడం చాలా ఆనందంగా ఉంది. బీసీలైన మేము ఇప్పటికైనా ఒక పార్టీలకు అతీతంగా ఒక చోటు చేరి బీసీలకు రావాల్సిన వాటా కానీ బీసీలు జనాభా గణన ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి రాజకీయంగా ఎంత రిజర్వేషన్లో వాటా ఇవ్వాలి అనే దాని మీద గవర్నమెంట్ ఈరోజున ప్రభుత్వాలు నిక్కుదేల్చి బీసీలకు కావలసిన హక్కులను మాకు ఇవ్వాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా బారిన పడి క్రైస్తవ సోదరులు మరణిస్తే వారి ఖననం చేసేందుకు శ్మశాన వాటిక కూడా లేకపోవడం బాధాకరమని సిఆర్సిసి అధ్యక్షుడు జో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వెంటనే శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం చిత్తూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న తరుణంలో కరోనా బారిన పడి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలు కూడా కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా బారిన పడి క్రైస్తవ సోదరులు ఎవరైనా మరణిస్తే వారిని ఖననం చేసేందుకు శ్మశాన వాటిక కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని ఈ విషయంపై ఏళ్ల తరబడి
అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు సమర్పిస్తున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటిక కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్సీసీ కోఆర్డినేటర్ రాబర్ట్ మైకేల్ జ్ఞాన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సిఆర్సీసీ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అంతటితో కాక మరి దాదాపు 13 సంవత్సరాలుగా బరిల్ గ్రౌండ్ విషయంగా పోరాడుతున్నాం. మరి ఇంతవరకు సబ్ డివిజన్ చేశారు, మరి కలెక్టర్ గారు కూడా దాని మీద స్పందించారు. అయితే ఇంతవరకు దాని విషయంలో మాకు ఒక సంపూర్ణమైన విజయం లేకుండా మేము ఇలాగ తిరుగుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారు రమ్మన్నారు, అయితే వారు కూడా మరి ప్రభుత్వం మరి పని వల్ల రాలేకపోయినారు. అయితే మేము ఈరోజు ఆఫీస్ దగ్గర చిత్తూరులో ఉండే ప్రతి పాస్టర్లు సంఘస్థులు ఈరోజు ఇక్కడ రావటం, మరి ఈ విషయం అందరికీ తెలియపరచటం, మరి ఆల్ ఇండియా మరి చూసినట్లయితే చిత్తూరు బీసీసీ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున కూడా మా యొక్క వందనాలు తెలియపరిచి దీన్ని పాటించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాం. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నెల నుండి అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు బాలింతలకు వారి ఇంటకే పౌష్టికాహారం సరఫరా చేస్తున్నామని చెప్పారు. తిరుపతి ఎంజీఎం పాఠశాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ సందర్శించారు. మొక్కలు నాటిన అనంతరం పిల్లలు ప్రదర్శించిన యోగాసనాలు పరిశీలించి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో అపరిమితమైన పిల్లలు ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లలో విద్యాభ్యాసం చేస్తున్నారని చెప్పారు. పౌష్టికాహారం మాసోత్సవంలో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ వర్కర్లకు పలు సూచనలు అందజేశామని, బయోమెట్రిక్ విధానంతో పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులచే సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇదా ఆంగన్వాడీ వెళ్ళి చూస్తాను నేను. అక్కడ ఆంగన్వాడీ ఈ నెల నుంచి మొదలు పెట్టాం. ఇంతవరకు కరోనా అనేసి పిల్లలకి వాళ్ళ రేషన్ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసేవాళ్ళం కదా, ఈ నెల నుంచి ఆంగన్వాడీస్ ఫంక్షనింగ్. సో వాళ్ళకి ఆ పాలు గుడ్లు దెన్ కుక్డ్ మీల్ ఆంగన్వాడీలోనే ఇస్తాం. ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ బాలింతలు గర్భిణీ స్త్రీలకు మటుకు వాళ్ళ రేషన్ వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాము. బట్ పిల్లల్ని మటుకు స్కూల్కి పిలిపి, ఎందుకంటే చాలా రేషన్ మనం ఇంటికి ఇచ్చేస్తే ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటారు. పిల్లలకి ఆరోగ్యంకి అంత పనికిరాదు మనం ఇంటికి ఇచ్చేస్తే. అదే మనం స్కూల్కి పిలిపించేసి వాళ్ళకి ఒక కాస్త పాఠం చెప్పి మనం వాళ్ళకి దగ్గరుండి ఆ గుడ్డు ఆ పాలు ఆ పౌష్టికాహారం హాట్ కుక్డ్ మీల్ అది మనం ఇస్తే వాళ్ళ హెల్త్ కాస్త ఇంప్రూవ్ అవుతుంది. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. తిరుపతిలో నిరుద్యోగ జేఏసీ చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు రామకృష్ణ. ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు అల్లాడిపోతుంటే ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్లేలా చేస్తున్న ధనుడు జగన్ రెడ్డి అంటూ విమర్శించారు. త్వరలోనే జగన్ కు జనం తగిన బుద్ధి చెప్తారని, కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేసేంత వరకు నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తూనే ఉంటామని సిపిఐ రామకృష్ణ తెలిపారు. ఐదు పోస్టులు మాత్రమే గ్రూప్ టూ పోస్టులు ఉన్నాయి. మరి ఇవాళ టీచర్ పోస్టులు డిఎస్సీ అవన్నీ కూడా దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మీ మీద కేసులు పెడతానని నువ్వు ఏదైతే బెదిరింపులు చేస్తూ ఉన్నావో సరైంది కాదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి. గవర్నమెంట్ అంటే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి చూపాలి, వారిని ఆదుకోవాలి తప్ప నా బాధ్యత అది కాదు.
పరిశ్రమలు ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. అమర్రాజు ల్యాండ్ బ్యాటరీని కూడా తరిమేస్తాం ఇక్కడ నుంచి. రిలయన్స్ వాళ్ళు రాకుండా పోయినా పర్వాలేదు, విశాఖలో వస్తున్న ఫ్యాక్టరీలు వెళ్ళిపోయినా పర్వాలేదు. పైగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ తీస్తున్నా సరే నేను చూస్తూ ఉంటాను. గంగవరం పోర్టును అదానికి అప్ప చెప్తానంటే సరైన వైఖరి కాదు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఏదైతే కార్యాచరణ చేపట్టారో దానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే మేము కూడా ప్రత్యక్షంగా ఈ ఆందోళనలో పాల్గొంటామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు తిరుపతి పట్టణానికి చెందిన భవన పారిశుద్ధ్య కార్మికుడు ఉదయ్ కుమార్. గత 2 రోజుల క్రితం తిరుమల పద్మావతి ప్రాంతంలోని విష్ణు నిలయంలో బస చేసిన భక్తులు 3.50 లక్షలు విలువ చేసే 11 గ్రాముల బంగారు గాజులు డైమండ్ ఉంగరం అపహరణ గురైందని పోలీసులను ఆశ్రయించారు. దీంతో భక్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిన్న ఉదయం నుండి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లో ఉదయ్ కుమార్ తో పాటుగా అతిథి భవనం సిబ్బందిని విచారించారు. ఈ రోజు మరోమారు అక్కడ సిబ్బందిని విచారణకు హాజరు కావాలని పోలీసులు పిలవడంతో భయాందోళనకు గురైన ఉదయ్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం విష్ణు నిలయం భవనంపై నుండి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలైన ఉదయ్ కుమార్ను చికిత్స నిమిత్తం అశ్విని ఆసుపత్రికి తరలించారు. విష్ణు నిలయం సిబ్బంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుపి ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.